वेलकम टू तेलुगु वन न्यूज़ नेनु महालक्ष्मी अलगे कामन सिविल कोड इंका महिलालपై जरुगुतुन्न दाडुल गुरिंची मनतो पाटु मात्लाडडानिकी उन्नारु प्रोफेसर अयिते वारिनि अडिगि पलु विवरालु तेलुसुकुंदाम नमस्ते मेडम ఈ కామన్ సివిల్ కోడ్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు ఈ డిబేట్ ఎప్పటిండో నడుస్తుంది అది రావాలి అనేది ఉంది అయితే దాని మీద స్త్రీలు స్పందించిన పద్ధతి ఇవి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే మన సమాజం గురించి మనం తెలుసుకోవాలి అంటే ఇవన్నీ తెలుసుకోవాలి కామన్ అంటే ఎవరికి కామన్ అందరిది కలిపి అందరితో చర్చించి తీసుకొస్తారా లేకపోతే పైనుండి పైన ఉండి దాన్ని వీళ్ళ పైన రుద్దుతారా అమలు చేస్తారా అనేది పెద్ద ప్రశ్న కామన్ సివిల్ కోడ్ అనేది దానికంటే ముందు అసలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్నో కమ్యూనిటీస్కి వాళ్ళ వాళ్ళ చట్టాలు ఉన్నాయి అవి కొన్ని మంచివి కావచ్చు కొన్ని చెడు కావచ్చు కానీ ఇప్పుడున్న పద్ధతిలో ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో భయపడాల్సిన విషయం ఏంటి అంటే పైనుండి కనుక దాన్ని ఒకే చట్టం అందరికీ అన్వయించేలా ఒక చట్టం తీసుకురావాలి అంటే మాత్రం అది చాలా భయంకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ హిందుత్వ హిందూ రాష్ట్రము అనే ధోరణిలో అనేటువంటి ఐడియాలజికల్ భావజాలం ఉంది కనుక ఆ కామన్ సివిల్ కోడ్ కూడా అదే విధంగా ఉంటుంది అని అంతేకాకుండా ఇప్పుడు ఉన్న చట్టాలు కొన్ని కమ్యూనిటీస్లో అవి చాలా స్త్రీలకు ఉపయోగపడేటట్టుగా కూడా ఉన్నాయి అవన్నీ పోవచ్చు అంతేకాకుండా చర్చించకుండా స్త్రీలతోటి జెండర్ జస్టిస్ అనేది రాకుండా ఉండేటువంటి చట్టం అనేది ఎందుకు పనికిరాదు అది ఉండకూడదు ఎందుకంటే ప్రతిదానికి కూడా ఒక యార్డ్ స్టిక్ ఒక క్రైటీరియా ఏముండాలి ఈ చట్టం అనేది జెండర్ జస్టిస్ తీసుకొస్తుందా లేదా అనేది అది ముఖ్యం మనకేం ఇప్పుడున్న ఈ ఈ వీళ్ళంటున్నటువంటిది కామన్ సివిల్ కోడ్ అంటే ఎవరికి కామన్ ఎక్కడ ఎవరికి ఏమొస్తుంది దాని నుంచి అనేది దీనివల్ల రాజకీయాలకి ఏమైనా ఉపయోగం ఉంటుందా యూసీసీ కోడ్ అనేది రాజకీయాలకు అని అంటే ఇప్పుడు అదే అంటున్నాను ఇప్పుడున్నటువంటి భావజాలము ఇప్పుడున్నటువంటి వ్యవస్థ ఎటువంటి చట్టాన్ని తీసుకొస్తుంది అనేది ముఖ్యం అంతేకాకుండా స్త్రీలతో చర్చించకుండా అన్ని కమ్యూనిటీస్ తోటి చర్చించకుండా ఒక చట్టం పైనుండి రుద్దడం అనేది అది అన్డెమోక్రాటిక్ అంతేకాకుండా దాని నుండి జెండర్ జస్టిస్ వస్తుంది అని నమ్మకం ఏం లేదు అప్పటికీ ఇప్పటికీ మహిళలపై అంటే ఈ మధ్య కాలంలో క్రైమ్ ఎక్కువైపోయింది అలాగే మహిళలపై దాడులు ఎక్కువైపోయి అప్పుడు తక్కువ ఉండేవంటారా ఇప్పుడు ఎక్కువైనాయి అంటారా ఏంటి ఎక్కువ తక్కువలు అనేది కష్టమమ్మా చెప్పడం ఇప్పుడు ఏంటంటే మనకు మీడియా బాగా ప్రచారం చేస్తుంది కనుక తెలుస్తుంది కానీ అప్పుడు ఉండింది ఇప్పుడు ఉన్నది కానీ ఇప్పుడు ఎక్కువ అయితే అయి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వ్యవస్థ ఎట్లా తయారైంది అంటే అన్నీ కూడా ఒక కమర్షియలైజేషన్ ఆఫ్ సే అన్నీ అంతా కూడా అందుకొరకు ఏమైందంటే అందులో ముఖ్యంగా ఉద్యోగాలు లేకపోవడం వల్ల దీని నుంచి ఒక రకంగా యువత పైన కూడా దాని ప్రభావం చాలా ఉంది మీడియా ప్రభావం ఇదంతా కూడా చాలా ఎలక్ట్రానిక్ మీడియా ఏం చూస్తున్నారు వీడియోలు పెట్టుకొని ఏదో చాలా సమస్యలు ఉన్నాయి దాంట్లో ఆ సమస్యలన్నీ మనం చూసినట్లయితే ఒక రకంగా క్రూరత్వము ఇవి కూడా ఎక్కువైనాయి చాలా భయంకరమైన అంటే డ్రెస్సులు మహిళ వస్త్రధారణ పైన పెద్ద పెద్దలు విమర్శలు చేస్తారు మరి చిన్నపిల్లలు ఏ వస్త్రాలు ధరిస్తున్నారని చిన్నపిల్లలపై అత్యాచారాలు వృద్ధులపై అత్యాచారాలు వీళ్ళు తెగబడుతున్నారు అసలు అదే అంటున్నాను నేను అటువంటి అత్యాచారాలు బహుశా జరగలేదు ముసలి వాళ్ళ మీద ముసలి తల్లుల మీద ఇది ఏంటంటే ఒక ఉద్యోగాలు లేకపోవడం నిరుద్యోగం అనేది ఆ సమయాన్ని వీళ్ళు ఎట్లా గడుపుతారు అనేది పెద్ద ప్రశ్న ఏం చేస్తున్నట్టు యూత్ వాళ్ళు చూస్తున్న వీడియోలు ఏంటి వాళ్ళు చేస్తున్న పనులేంటి ఉద్యోగాలు లేకుండా ఉండి అందులో కుటుంబం కూడా సరిగ్గా లేకపోయినట్లయితే వాళ్ళు ఎటువంటి పౌరులుగా తయారవుతారు అనేది పెద్ద ప్రశ్న అంటే మహిళల్ని గౌరవించడం అనేది ఫ్యామిలీ నుంచి మగపిల్లలకి నేర్పించాలి అది స్కూళ్ళల్లో కానీ ఇంట్లో కానీ అంతా నేర్పించాలి కానీ వచ్చిన భయంకరం ఏంటంటే అసలు మన అందులో నాయకులు కూడా మాట్లాడే పద్ధతి వాడే భాష చాలా స్త్రీలకు కించపరిచేలాగా ఉన్నది కనుక
వాళ్ళు మార్చుకోవాలి, పెద్దవాళ్ళు కూడా మొదలు మార్చుకోవాలి, రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా మార్చుకోవాలి ఆ భాషను దాన్ని స్త్రీలకు. అందుకే ఇప్పుడు సుప్రీంకోర్టు కొన్ని పదాలు వాడొద్దు అని అన్నది, బ్రాట్ అవుట్ లిస్ట్ ఆఫ్ హ్యాండ్ బుక్ రిలీజ్ చేసింది చేసింది ఎందుకు ఆ అటువంటి భాష మాట్లాడొద్దు అని స్త్రీల గురించి వచ్చినప్పుడు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అటువంటిదన్నీ కూడా స్కూల్లో టీచర్లు ఇంట్లో తల్లిదండ్రులు అందరూ చెప్పాల్సినటువంటి విషయం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మనతో పాటు మహబూబ్ నగర్ సర్పంచ్ ఉన్నారు, అలాగే స్టేట్ జాయింట్ సెక్రటరీ గారు జయలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి పలు వివరాలు తెలుసుకుందాం. మహబూబ్ నగర్లో సమస్యలు ఏమున్నాయో కూడా వారు మనకు వివరిస్తారు. నా పేరు జయలక్ష్మి, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. మాది నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం కోటకొండ గ్రామ పంచాయతీ. నేను ప్రజెంట్ అక్కడ సర్పంచ్గా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మహిళల పరిస్థితి చూసుకుంటే ప్రధానంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాల్లో మహిళల పైన విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, కానీ వాటికి శిక్ష పడడం లేదు. ప్రధానంగా బీజేపీ రాష్ట్రంలో కానీ లేకపోతే కేంద్రంలో కానీ ఏ రాష్ట్రాల్లో ఉందో అక్కడ కానీ కేంద్రంలో కానీ ప్రధానంగా మహిళల్ని, మైనార్టీల్ని, దళితుల్ని వీళ్ళని ఒక వేదిక తీసుకొని వాళ్ళపైన దాడులు చేస్తూ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 8-9 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి దాడులు ఎప్పుడు కూడా మహిళలపై జరగలేదు. ఇట్లాంటి దాడుల్ని తిప్పికొట్టాలంటే ప్రధానంగా మహిళలంతా కూడా చైతన్యవంతం కావాలి. ప్రధానంగా ప్రగతిశీల మహిళా సంఘాలన్నీ కూడా చైతన్యవంతమై మహిళలపై జరుగుతున్నటువంటి దాడుల్ని ఎదుర్కోవడానికి, వాటిని తిప్పికొట్టడానికి అందరూ ముందుకు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ నేను. అంటే మీరు ఒక సర్పంచ్గా ఉన్నారు, మహిళగా మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు లోకల్? ఓకే, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో 2018 పంచాయతీరాజ్ చట్టం అనేది ఒకటి కేసీఆర్ గారు తీసుకొని రావడం జరిగింది. ఆ చట్టం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులు చాలామంది అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కేంద్ర రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి గ్రామ పంచాయతీల నిధులపైన ఫ్రీజింగ్ పెట్టడం, సర్పంచులు చేసినటువంటి పనుల్ని రికార్డ్ అయినప్పటికీ కూడా ఫ్రీజింగ్ పెట్టడం వల్ల చాలామంది సర్పంచులు అప్పులు చేసి గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేసి అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఏ ప్రభుత్వంలో కూడా చూడలేదు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునేది. గత ప్రభుత్వాలలో రైతులు కానీ కార్మికులు కానీ పెట్టుబడి పెట్టి అప్పులు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ 4.5 సంవత్సరాల్లో ఈ సర్పంచులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అంటే ఈరోజు దేశానికే పల్లెలు పట్టుకొమ్మలు. పల్లెలే అభివృద్ధి అయితే దేశం ప్రగతి మనకు తెలిసిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి గ్రామాలు అభివృద్ధి చేసేటటువంటి సర్పంచులే ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ చిక్కుల్లో ఉండి ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. అంటే మీకు రోజువారీ ఎన్నో సమస్యలపై మీకు వినతులు వస్తూ ఉంటాయి కదా, ఎక్కువగా ఎలాంటి సమస్యలపైన మీకు వస్తూ ఉంటాయి? ప్రధానంగా పెన్షన్స్, ఈరోజు ఆసరా పెన్షన్స్ కావచ్చు లేకపోతే రేషన్ కార్డులు కావచ్చు. రేషన్ కార్డులకు సంబంధించి ఈ 4.5 సంవత్సరాల కాలంలో చాలా అప్లికేషన్స్ ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసులో కుప్పలు తెప్పలుగా పడ్డటువంటి పరిస్థితి ఉంది. రేషన్ కార్డులను ఎక్కడ కూడా కొత్తగా ఇవ్వడం లేదు. ఈరోజు ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నటువంటి వాళ్ళు రేషన్ కార్డులను డివైడ్ కోసం వాళ్ళు డిలేట్ కోసం పెట్టుకుంటే ఎమ్మడే డిలేట్ అయిపోతుంది, కానీ యాడింగ్ అనేది జరుగుతలేదు, కొత్త రేషన్ కార్డులు కూడా రావట్లేదు. ప్రధానంగా ఈ ఆసరా పెన్షన్కి సంబంధించి చాలామంది వితంతువులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎన్నికల కంటే ముందు వాగ్దానం, 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఆసరా పెన్షన్ ఇస్తానని చెప్పి ఎలక్షన్లో వాగ్దానం చేసి వచ్చిన తర్వాత చాలామంది ఆ బేసిక్ని అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో పెన్షన్స్ కూడా అందలేనటువంటి పరిస్థితి ఉంది. వీటిపైనే ప్రతినిత్యం మాకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అంటే మీకు సర్పంచ్గా పలు ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు కదా, మీకు ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తూ ఉంటుంది? మా ఫ్యామిలీకి సంబంధించి మాది ఆరు నేషన్ సంబంధించినటువంటి విషయం, ఫ్యామిలీ పరంగా మాకు అట్లాంటిది ఏం లేదు, ఇబ్బందులు ఏం లేదు. మేము అనునిత్యం మహిళల సమస్యల కోసం, ప్రజల సమస్యల కోసమే మేము ఉద్యమాల్లో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్, నేను ఝాన్సీ. ఈరోజు మనతో ఉన్నారు పీఓడబ్ల్యూ ప్రగతిశీల మహిళా సంఘం ఆవిర్భవించి 50 సంవత్సరాల వేడుకలో సదస్సు నిర్వహించుకోవడం జరిగింది. మనతో మాట్లాడటానికి ఇక్కడ ఉన్నారు పీఓడబ్ల్యూ ఉపాధ్యక్షురాలు చంద్ర అరుణ గారు. అక్క నమస్తే. అక్క నమస్తే. అక్క, ఇప్పుడు
బాగా మతం అనేది మతం ముసుగులో మహిళల మీద దాడులు గాని అనేక రకాలైన హింస జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో మతం మహిళల జీవితం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందా ఇవల్ల బీజేపీ ప్రభుత్వం మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనవాద భావజాలాన్ని బాగా ప్రోత్సహిస్తున్నటువంటి స్థితి ఉంది అందుకే ఇవల్ల హత్రాస్ ఘటన గాని కత్వా ఘటన గాని ఉన్నావ్ ఘటన గాని హిజాబ్ ఘటన గాని లేదా ఇవల్ల మణిపూర్ లో జరుగుతున్నటువంటి మత ఘర్షణలు మైనారిటీస్ ని మైనారిటీ మహిళల్ని నగ్నంగా ఊరేగించి షూట్ చేసినా కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి ఉంది ఇదంతా కూడా తన ప్రజా వ్యతిరేక విధానాల్ని గమనించకుండా ఉండడం కోసం ప్రజల్ని డైవర్ట్ చేస్తూ మతోన్మాదం అనేటువంటి దాన్ని ప్రజల మీద రుద్ది ప్రజల్ని విభజించి పాలిస్తా ఉన్నాడు ఇవాళ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపైన దాడులు పెరిగినాయి హత్యలు పెరిగినాయి హింస పెరిగింది పరువు హత్యలు కూడా పెరిగినటువంటి స్థితి ఉందనేటువంటిది మేము భావిస్తున్నాం అట్లాగే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు ఏమీ తీసుకోని విధంగా ఇవాళ నేర పరిశోధన శాఖ వాళ్ళు మద్యం వల్లనే మహిళలపైన అకృత్యాలకు 90% పాల్పడుతున్నారని చెప్పినా కూడా నిన్నగాక మొన్న మద్యం షాపులకు టెండర్స్ వేసి వేల కోట్ల రూపాయలు ఆర్జించినటువంటి స్థితి ఉంది ఎల్విఎస్ నగర్లోనే నిన్న ఒక మహిళని పోలీసులే అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేసినటువంటి స్థితి ఉంది ఆ విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వమేమో మతోన్మాద ధోరణిని పెంచి విషభావాల్ని చిన్న వయసు నుండే విద్యార్థుల్లో కూడా కూర్చి ఇవాళ మనవాదాన్ని మనవాద భావజాలాన్ని ప్రోత్సహిస్తూ దాడులకు పాల్పడుతున్నటువంటి స్థితి ఉంది మహిళలపైన ఇది మరింతగా ప్రభావం ఉంది అట్లాగే ఇవాళ రాష్ట్రంలో కూడా మహిళా రక్షణ షీమ్ టీములు అనుకుంటూ మహిళలకు రక్షణ లేనటువంటి స్థితి ఉందనేటువంటిది మేము భావిస్తున్నాం అంటే ఇప్పుడు షీ టీములు కానీ ప్రభుత్వం చేసిన ఏ చట్టాల వలన మహిళలకు రక్షణ దొరకటం లేదనేది మీ అభిప్రాయం అక్క ఈ చట్టాలు కూడా ఒక రకంగా ఉన్న వాళ్లకు చుట్టాలుగా మారినటువంటి స్థితి ఉంది పలుకుబడిని ఉపయోగించి పదవులను ఉపయోగించి నేరస్తుల్ని తప్పిస్తున్నటువంటి స్థితి ఉంది చట్టాలను అమలు చేయనటువంటి స్థితి ఉంది నిర్భయ చట్టము వచ్చింది అట్లాగే లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా చట్టం వచ్చింది గృహహింస చట్టం వచ్చింది అనేక చట్టాలు మహిళలు పోరాడి సాధించుకునే కూడా ఇవాళ అమలు చేయనటువంటి స్థితి ఉంది పైగా ఇవాళ మోడీ గారు నారీ శక్తి అంటున్నాడు బేటీ బచావో పడావో అంటున్నాడు కానీ మాటల్లో మాత్రం మహిళలకు భద్రత లేనటువంటి స్థితి ఉంది థ్యాంక్ యూ సో మచ్ అక్క